ప్రముఖ నటుడు వైజాగ్ ప్రసాద్ అక్టోబర్ 2, 2018న జన్మించారు. వైజాగ్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన పేరు వైజాగ్ ప్రసాద్ గా స్థిరపడిపోయింది. తండ్రి ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులకు 3 అమ్మాయిలు తరువాత 4వ సంతానంగా జన్మించారు ఆయన. ఆయనకు 1 చెల్లెలు కూడా ఉన్నారు. ఊహ తెలియక ముందే తల్లి కన్ను మూసింది. మేనమామ దగ్గరుండి SSLC దాకా చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచే నాటకాలు నటించేవారు. హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా ఇలా అన్ని రకాల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించిన అతి కొద్దిమంది నటుల్లో వైజాగ్ ప్రసాద్ ఒకరు. రంగస్థలం నుంచి వెండితెరకు వచ్చిన ఆయన గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ, నాటకాలు వేస్తే కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్ళొచ్చు, చాలా సరదాగా ఉంటుందని నాటకాలు వేసేవాణ్ణి. అయితే ఆ నాటకమే నా జీవితంలో ఒక భాగం అవుతుందని, అదే నా జీవితమైపోతుందని నేనెప్పుడూ ఊహించలేదు. నా అసలు పేరు కొల్లాం పార్వతి వరప్రసాద్ రావు. మాది విశాఖపట్నం దగ్గర గోపాలపట్నం. వైజాగ్ నుంచి వచ్చాను కాబట్టి నా పేరు వైజాగ్ ప్రసాద్గా స్థిరపడిపోయింది. మా నాన్నగారు ఉపాధ్యాయుడు. అమ్మా నాన్నలకు 3 అమ్మాయిలు తర్వాత 4వ సంతానంగా నేను పుట్టాను. నా తర్వాత 1 చెల్లి. నాకు ఊహ తెలియక ముందే అమ్మ చనిపోయింది. అయినా ఎప్పుడూ అమ్మ లేని లోటు తెలియలేదు. అందుకు కారణం నాన్నగారే. ఆయన మమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమగా పెంచారు. నా దగ్గరే ఉంటే గారాభం ఎక్కువవుతుందని, చదువు సాగదని నన్ను మా మేనమామ దగ్గరకు పంపించారు. ఆయన ఉపాధ్యాయుడు. ఉద్యోగరీత్యా పాతపట్నం, నౌపాడ వంటి ప్రాంతాల్లో తిరిగేవారు. నేను ఆయనతో పాటు తిరిగేవాణ్ణి. ప్రముఖ రచయిత మునిమాణిక్యం నరసింహారావు గారి పేరు తెలియని వారు ఉంటారు. ఒకసారి ఆయన తన నాటకంలో నటించడానికి 2 అబ్బాయిలు కావాలని అడిగితే మా స్కూల్ వాళ్ళు నన్ను మరో అబ్బాయిని ఎంపిక చేసి పంపించారు. అప్పటికి నేను 4th ఫామ్ చదువుతున్నాను. అలా నాకు తెలియకుండానే చిన్నప్పుడే నాటకంలో నటించేశాను. మా మేనమామ దగ్గరే SSLC వరకు చదువుకున్నాను. సెలవులకు వైజాగ్ వచ్చాను. అప్పటికే నాకు నాటకాలంటే ఇష్టం ఏర్పడింది. దాంతో అక్కడ స్నేహితులతో కలిసి సరదాగా చిన్న చిన్న నాటకాలు వేసేవాణ్ణి. తర్వాత PUCలో చేరాను. అదే సమయంలో NCCలోనూ చేరాను. అందుకే జిల్లా రాష్ట్ర స్థాయిలో నేనే లీడర్ని. ఇక ఆ తర్వాత ఉద్యోగం వచ్చి స్థిరపడ్డాను. కాబట్టి నాకు పెళ్లి చేసేయాలని నిర్ణయించారు నాన్న. పూర్వం రాతకోతల వివాహాలు జరిగేవి. పెళ్ళయ్యాక ఇరు వర్గాల్లో ఎవరైనా ఏ కారణంతోనైనా పెళ్లి రద్దు చేసుకున్నా 2వ వర్గానికి 15 తులాల బంగారం తిరిగి ఇవ్వాల్సి వచ్చేది. అలాంటి పెళ్లి నాది. పెళ్లి కాస్త విచిత్రమైనదే అయినా నా శ్రీమతి విద్యావతి మాత్రం చాలా మంచిది. ఉద్యోగం వచ్చేసింది, పెళ్ళైపోయింది, జీవితంలో స్థిరపడిపోయాను కాబట్టి నాలోని నాటకాల రాయుడు బయటకు వచ్చాడు. మా కంపెనీలో ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా ప్రదర్శన ఇవ్వడానికి నేనే ముందుండేవాణ్ణి. నాటక పోటీలకు వెళ్లాలన్న ఉద్దేశంతో స్నేహితులతో కలిసి అనకాపల్లి పరిషత్తులు పావల నాటిక వేశాం. ఆ పోటీల్లో మాకు ఉత్తమ ప్రొడక్షన్ అవార్డు వచ్చింది. ఈలోగా హిందుస్థాన్ షిప్యార్డ్లో మరో మంచి ఉద్యోగం ఉందంటే దానికి దరఖాస్తు చేశాను. వాళ్ళు నా నైపుణ్యం గుర్తించి 3 ఇంక్రిమెంట్లతో నన్ను ఉద్యోగంలోకి తీసుకున్నారు. అప్పట్లో ఉదయం ఉద్యోగానికి వెళ్లడం, కష్టపడి పనిచేయడం, సాయంకాలం ఖాళీగా ఉండటం ఇదే నా దినచర్య. అప్పటికే షిప్యార్డ్లో ప్రముఖ నటుడు వంకాయల సత్యనారాయణ గారు, ఇతర ప్రముఖ నాటకాలు చూసి నేను స్ఫూర్తి పొందాను. నటులు వంకాయల సత్యనారాయణ గారితో కలిసి విజయభారతి సంస్థను ప్రారంభించి మొట్టమొదటి గరీబీ హటావో నాటికను ప్రదర్శించాం. చిలకలూరిపేట, బాపట్ల, కలకత్తా, అలహాబాద్ ఇలా ఎన్నో చోట్ల దాన్ని ప్రదర్శించాం. జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లోనూ వేశాము. నాటకాలు వేస్తూ ఇన్ని ప్రాంతాలు తిరగొచ్చా, ఇంతమందిని కలవచ్చా అనిపించింది నాకు. ప్రేక్షకుల ప్రశంసలు వింటున్న కొద్దీ నాకు నాటకాలపై ఇష్టం పెరిగిపోయింది. సరదా కాస్త వ్యసనమైపోయింది. ఈలోగా నాన్నగారికి పక్షవాతం వచ్చింది. అప్పుడు మా ఆవిడ నాన్నగారి సంగతి నేను చూసుకుంటానని నాకు భరోసానిచ్చింది. ఆయన్ను చిన్నపిల్లవాడిలా ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. కొన్నాళ్ళ తర్వాత వంకాయల గారితో సినిమా అవకాశం వచ్చింది. మా ట్రూపుకు పెద్ద దిక్కు ఆయనే. ఆయన వెళ్లడంతో మేము నాటకాలు ఆపేశాం. ఏడాది పాటు నేను నాటకాల వైపు వెళ్ళలేదు. నాన్నగారికి సేవ చేసే అవకాశం వచ్చింది. కానీ నాన్నగారు కోలుకోలేదు, చనిపోయారు. నాకు చాలా బాధ అనిపించింది. ఇక నాటక పోటీల్లో జంజాల గారు, పరుచూరి గోపాలకృష్ణ గారి బృందాలకు మేము ప్రధాన పోటీదారులుగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నంది నాటకోత్సవాలు ప్రారంభించారు. 3 ఏళ్లకు నంది అవార్డులు ఇస్తే 2 సార్లు ఉత్తమ నటుడు అవార్డు నాకే వచ్చింది. ఇక నా సినీ రంగ ప్రవేశం చాలా విచిత్రంగా జరిగింది. నిజానికి నాకంటే ముందు మా అమ్మాయి అబ్బాయిలే సినిమాల్లో నటించారు. అది ముద్దమందారం సినిమా. నా సినీ రంగ ప్రవేశం 1983లో జరిగింది. నాకు మొదట్లో వచ్చిన
సినిమా అవకాశాలన్నీ నా నాటక ప్రదర్శనల ద్వారా వచ్చినవే. బాబాయ్ అబ్బాయి నా మొదటి సినిమా, తరువాత మొగుడు పెళ్ళాలు, ఉషాకిరణ మూవీస్ వారి ప్రతిఘటన సినిమాల్లో చేశాను. నేను వేసిన కాలధర్మం నాటిక చూడటానికి ఓసారి కె విశ్వనాథ్ గారు వచ్చారు. నిజంగానే నేను ముసలాన్ అనుకున్నారాయన. ప్రదర్శన అయిపోయాక కిందకి వచ్చి ఆయనకు నమస్కరిస్తుంటే, మీరు పెద్దవాళ్ళు, నాకు నమస్కరించడం ఏంటి అన్నారు. అప్పుడు నాకు 36 ఏళ్ళు. నా నటన నచ్చిన ఆయన శృతులయలలో అవకాశం ఇచ్చారు. కాలకూటకం నాటిక చూసి ఉప్పలపాటి నారాయణరావు గారు ఊరికి మునగాడు సినిమాలోనూ, నిర్మానుష్యం నాటిక చూసి గల్లపూడి గారు ప్రేమ పుస్తకంలోనూ వేషాలు ఇచ్చారు. 2000లో అనుకుంటా పరుచూరి బ్రదర్స్ నిర్వహించే నాటకోత్సవాలలో కలల రాజ్యం నాటకం వేశాం. అందులో నా నటనకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు వచ్చింది. ఆ నాటకం చూసిన దర్శకుడు తేజ ఆ తరువాత వైజాగ్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేశారు. ఆయన్ను కలిస్తే నా సినిమాలో ఒక వేషం ఉంది, చేస్తారా అంటే చేస్తాను సార్ అన్నాను నేను. కొన్నాళ్ళు తర్వాత ఓ రోజు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్ రావాలన్నారు. నాకు షూట్ చేసి టెస్ట్ చేశారు. అదే నువ్వు నేను సినిమా. నా నటన యూనిట్లు అందరికీ నచ్చడంతో అప్పట్లో ఆ సినిమా పోస్టర్లలో నా ఫోటోను ప్రధానంగా వేశారు. ఆ సినిమాకు నాకు 40,000 రూపాయలు పారితోషికం ఇచ్చారు. 10 రోజులు పనిచేస్తే 2 నెలల జీతం వచ్చింది. ఆ క్షణం నా ఆనందానికి అవధల్లేవు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నాకు అవకాశాలు వెల్లువెత్తాయి. దాంతో నేను ఉద్యోగాన్ని వదిలేయక తప్పలేదు. 2002లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను. ఇప్పటి వరకు సుమారు 170 సినిమాల్లో అనేక పాత్రలు చేశాను. నువ్వు నేను సినిమాను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను జీవితాంతం నటుడిగా కొనసాగడానికి అది ఉపయోగపడింది. ఇక నాకు 2 పిల్లలు, రత్నప్రభ, రత్నకుమార్. 2 కంప్యూటర్ ఇంజనీర్లు. 2 పెళ్ళిళ్ళు చేశాను. అమ్మాయి అమెరికాలోను, అబ్బాయి లండన్లోనూ ఉంటున్నారు. ప్రస్తుతం నాకు ఇంకేం లక్ష్యాలు లేవు. నేను అనుకున్న దానికంటే దేవుడు చాలా ఎక్కువే ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉన్నాను అంటూ వైజాగ్ ప్రసాద్ గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. ఇక ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2018 అక్టోబర్ 21న ఉదయం 7 గంటలకు గుండెపోటుతో మరణించారు. ఏది ఏమైనా ఆయన నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మనం నటుడు వైజాగ్ ప్రసాద్ గారి ఫ్యామిలీకి సంబంధించిన ఆ క్యూట్ మూమెంట్స్ను చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి ఫ్రెండ్స్. మన ఎస్ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ and thank you.